కియా మోటార్స్ యాజమాన్యాన్ని బెదిరించినందుకు, కియా అనుబంధ సంస్థలు వెళ్లగొట్టినందుకు, అదాని డేటా సెంటర్ వెళ్లగొట్టినందుకు, లూలూ గ్రూప్ని వెళ్లగొట్టినందుకు, రేణుగుంటలో రిలయన్స్ ఐటీ వెళ్లగొట్టినందుకు, ఒంగోల్లో పేపర్ మిల్లు వెళ్లగొట్టినందుకు, బీఆర్టీ సంస్థలు వెళ్లగొట్టినందుకు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ని వెళ్లగొట్టినందుకు, ఈరోజు ఇవన్నీ వెళ్లగొట్టినందుకు మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి మంచిగా సన్మానం చేసి సత్కారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ కూడా అప్పచెప్పడం జరిగింది. సరే, అప్పచెప్పారు. మా హయాంలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 10 లక్షల ఉద్యోగాలు రావడం జరిగింది, 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో 8.5 లక్షల మందికి మరి శిక్షణ ఇవ్వటం జరిగింది. ప్రత్యేకంగా ఎక్కడ శిక్షణ ఇచ్చిన వాళ్ళకి దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు రావటం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన ఈ యొక్క శ్రమకి మరి ఐక్యరాజ్య సమితి కానీ, అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాల సంస్థ కానీ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు కానీ, పీపుల్ స్ట్రాంగ్ వాళ్ళు కానీ, సిఐఐ వాళ్ళు కానీ, వి బాక్స్ సంస్థలు ఇవన్నీ కూడా ఒక సంయుక్తంగా సర్వే ఒకటి నిర్వహిస్తే మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీ పెట్టుబడులకు కానీ, స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూస్ కానీ, జాబ్స్ వచ్చేదానిలో కానీ అన్నిట్లో కూడా ముందు నిలిచింది అని చెప్పి, మొదటి స్థానంలో నిలబడింది అని చెప్పి వీళ్ళందరూ కూడా సంయుక్తంగా చేసిన సర్వేలో బయటపడింది. అంతేకాకుండా బంగారు పథకాలు వచ్చినాయి, బంగారు పథకాలు కూడా రావటం జరిగింది. 3 సార్లు భాగస్వామ్య సదస్సులు మరి విశాఖపట్నంలోనే పెట్టడం కూడా జరిగింది. ఈరోజు కొత్తగా మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కళాశాలలు పెడతాము, యూనివర్సిటీలు పెడతాము అని చెప్పి నిన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టినప్పుడు కియాతో, అదేవిధంగా అశోక్ లీలాండ్తో, ఏషియన్ పెయింట్స్తో, జైన్ ఇరిగేషన్ సిస్టమ్ వాళ్ళతో, అపోలో టైర్స్ వాళ్ళతో, అదేవిధంగా జాన్సన్ హితాచీ సంస్థల సహకారంతో, ఇలాగ అనేక పరిశ్రమల యొక్క సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి ఈరోజు 8.5 లక్షల మందికి ఆ రోజు మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మీరు అన్నిటినీ వెళ్ళగొట్టేస్తున్నారు. మీరు ఏ స్కిల్ డెవలప్మెంట్ కళాశాలలు పెడతారండి? ఎవరితో అనుబంధం చేసుకొని పెడతారండి? మాకు అర్థం కావట్లే ఆ విషయం. ఖచ్చితంగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రకాశం జిల్లాలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు మెగా ఫుడ్ పార్క్కి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. మరి మీరేం చేస్తారండి ఆ సెంటర్స్లో? క్రికెట్ బెట్టింగ్లు ట్రైనింగ్ ఇస్తారా? దొంగ నోట్లు ట్రైనింగ్ ఇస్తారా? అదేవిధంగా కడపలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి టెక్నికల్ ట్రైనింగ్ ఎక్కువ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఆటోమొబైల్ ఫీల్డ్లో కూడా ఎక్కువ ట్రైనింగ్ అక్కడ ఇవ్వటం జరిగింది. మీరు ఎవరికి ఇవ్వబోతున్నారు? మడ్గా నెంబర్ గేమ్ ట్రైనింగ్ ఇస్తారా మీరు? లేదా పేకాట క్లబ్బులకి ఎలా పెట్టాలో, ఎలా నడపాలో ట్రైనింగ్ ఇస్తారా మీరు? అదేవిధంగా తిరుపతిలో మరి ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన ట్రైనింగ్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది. మీరు దేని మీద ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు? ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వబోతున్నారా చెప్పండి? ఇసుక దందా మీద మీరు ట్రైనింగ్లు ఇవ్వబోతున్నారా? వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో సాఫ్ట్వేర్కి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ దిగ్విజయంగా కండక్ట్ చేయడం జరిగింది. మరి మీరు దేని ట్రైనింగ్ ఇస్తారు? విశాఖపట్నంలో భూ కబ్జాలు ఎలా చేయాలో అనే దాని మీద ట్రైనింగ్ ఇస్తారా మీరు? అదేవిధంగా దొంగ నోట్లు తయారీ ఎలా చేయాలో కూడా వైజాగ్లో మీరు ట్రైనింగ్ సెంటర్ పెట్టబోతున్నారా? గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు
మరి ఆక్వా కల్చర్ అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి ఆ రంగాల్లో సంబంధించిన ట్రైనింగ్ని మరి ఇవ్వడం జరిగింది. మరి మీరు ఈ గోదావరి జిల్లాలో ఇసుక దందాలు ఎలా చేయాలని ట్రైనింగ్ ఇవ్వబోతున్నారా మీరు? అదేవిధంగా గుంటూరు కృష్ణా జిల్లాల్లో మరి ఆటోమొబైల్కి రంగానికి సంబంధించిన ట్రైనింగ్లు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది, వారి హయాంలో ఇవ్వడం జరిగింది. మరి మీరు బూతులు తిట్టేదానికి ఈ ట్రైనింగ్ సెంటర్ని ఉపయోగిస్తారా మీరు? చెప్పాలా? ఇంతవరకు ఒక్క రూపాయి పెట్టుబడి తేలా, ఒక్క రూపాయి సంపద సృష్టించాల, ఎక్కడో దాకా ఎందుకు? ఇక్కడ సిఆర్డిఏ పరిధిలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని చూడండి, ఒక్కళ్ళు కూడా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు లేరు. ఆ రోజు ట్రైనింగ్ సెంటర్లో అక్కడున్న పరిస్థితులు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి పూనుకొని మీటింగుల మీద మీటింగులు, రివ్యూ మీటింగులు కండక్ట్ చేసి కలెక్టర్స్ అందరినీ కూడా అలర్ట్ చేసి విద్యార్థులందరికీ కూడా మరి ఆ రకంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎక్కడ ఆ పరిస్థితి లేదు. ఏవైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ప్రేత కళ. ఎందుకంటే మీరు ట్రైనింగ్ తీసుకున్నా కూడా పెట్టుబడులు లేవు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు వెళ్ళిపోతున్నాయి అనేది ఆలోచించకుండా ఈరోజు ఏంటో గొప్పగా యూనివర్సిటీలు పెడతాం, కళాశాలలు పెడతాం అని చెప్పి ప్రెస్ మీట్లు పెడితే గ్రౌండ్ రియాలిటీ తెలియదు అనుకుంటున్నారా? ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? 10 రోజులకు ఒకసారి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాదండి మంత్రులు. గ్రౌండ్లో ఎంతవరకు జరిగింది, ఎంతవరకు ఉద్యోగ కల్పన ఇచ్చాము అనేది మీరు ముందు అవి బయట పెట్టండి. మీరే ఒప్పుకున్నారు 100,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చాయి అని చెప్పి మీరే శాసనమండలిలో కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు బయట పెట్టండి. ప్రతి జిల్లాలో ఇసుక దందాలు, క్రికెట్ బెట్టింగులు, ఎర్రచందనం స్మగ్లింగ్లు, పేకాట క్లబ్బులు, మట్కా నెంబర్ గేమ్లు, దొంగ నోట్ల ముద్రణ, ఇక్కడైతే మరీ దారుణం. ఇక్కడ సీఎం గారి ఇంటి దగ్గరేమో గంజాయి. ఒక పక్క నిరుద్యోగ భృతి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా 1,000 రూపాయలు ఆ రోజు ఇచ్చారో, దానికి బడ్జెట్లో కూడా 1,000 కోట్ల వరకు కేటాయించారో, అవన్నీ కూడా తీసేశారు. ఇలా యువతని నట్టేట్లో ముంచి ఈరోజు మీరు ప్రెస్ మీట్లు పెడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారనే విషయం మేకపాటి గౌతమ్ రెడ్డి గారు తెలుసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.